స్మాల్ థింగ్. ఈ ఆర్టిస్టులు కెమెరామెన్ అందరూ ఇప్పుడు బ్యాంకాక్ వెళ్తున్నారు కాబట్టి ఫ్లైట్ టైం అయింది కాబట్టి క్షమించాలి వాళ్ళని. నేను ఫిల్ స్టేట్ చేసి పంపిస్తాను. విష్ణు ఒకసారి కెమెరామెన్ అంజీ. విష్ణు అంజీ పేరు చెప్పగానే ఎవరినో చెప్తున్నాడు అనుకున్నాను. నాకు ఒక కొత్త కెమెరామెన్ కావాలి, కొత్త కుర్రాడు కావాలి అనుకుంటున్న సమయంలో విష్ణు సజెస్ట్ చేశాడు. అతను ఐస్ క్రీమ్ చూశాను, చాలా బాగా చేశాడు. లైట్స్ లేకుండా, జనరేటర్ లేకుండా అలా అవుతూ క్వాలిటీతో చేయాలి సినిమా. బట్ 7 గంటలకి షాట్ అంటే 7 గంటలకి తీయాలి. ఒక షాట్కి షాట్కి మధ్య ఎంత టైం కావాలో నాకు తెలుసు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారని చెప్పా. నేను ఈరోజున మాటల్లో చెప్పడం కాదు, రేపు పిక్చర్ చూస్తారు. ఒక బెస్ట్ కెమెరామెన్కి ఎలాంటి టాలెంట్ ఉండాలో అది ఉంది అంజీలో. విఎస్ఆర్ స్వామి గారిలోని స్పీడు, విన్సెంట్ గారిలోని క్వాలిటీ రెండు అంజీలో ఉన్నాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ణు తర్వాత ఎంతసేపు ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే హడావిడిగా పంపించడం నాకు ఇష్టం లేదు. ఈ సినిమాలో సినిమా తమిళ పిక్చర్ మంచిపై చూడగానే నాకు నేను విష్ణు ఇద్దరం చేస్తే ఈ సబ్జెక్ట్ బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అంతకుముందు ఒక సబ్జెక్ట్ అనుకున్నాం, దానికంటే ఇది బెటర్ అవుతుందని నిర్ణయించుకున్నాం. అనుకున్న తర్వాత నేను మోహన్ బాబుతో పనిచేశాను. మోహన్ బాబు డిసిప్లిన్ చెప్పాల్సిన పని లేదు, నిజంగా చెప్తున్నాను. మోహన్ బాబు డిసిప్లిన్ నేర్చుకున్నాడు, నేర్చుకున్న డిసిప్లిన్తో విష్ణు నా దగ్గరికి వచ్చాడు. ఎట్ టు సీ ఏ డిసిప్లిన్డ్ యాక్టర్ లైక్ దిస్. విష్ణు సినిమాలు చూశాను నేను. హీ నీడ్స్ ఎ గుడ్ డైరెక్టర్. నా కోసం చెప్పడం కాదు, నా సినిమా కోసం చెప్పడం కాదు, ఈ సినిమా చూసిన తర్వాత ఎంత బెస్ట్ పెర్ఫార్మర్ విష్ణు అనేది మీరంతా గుర్తిస్తారు. నాకు విష్ణు యాక్షన్ హీరోగా వాళ్ళు అనుకోవచ్చు, కానీ యాక్షన్ హీరోతో పాటు నాకు శోభన్ బాబు కనిపిస్తున్నాడు విష్ణులో. నా పక్కన యాక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ప్రతి సీను నాతోనే, ప్రతి సీను నాతో పోటీ పడుతూనే, ముఖ్యంగా క్లైమాక్స్లో కంటతడి పెట్టించాడంటే, ఈ జనరేషన్ హీరో కంటతడి పెట్టించాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. సుమా, థ్యాంక్ యూ సార్. గురువు గారు చెప్పినట్టుగానే విష్ణు తర్వాత మాట్లాడతారు. అండ్ ఇప్పుడు ద యంగర్ బ్రదర్, యంగర్ బ్రదర్ చెప్పు పిలు. నువ్వు ఆయనకు షాక్ ఇచ్చావు రీసెంట్గా. ఎర్రబస్ ఆడియో ఫంక్షన్ రంగరంగ వైభవంగా జరుగుతుంది. దీని గురించి మాట్లాడడానికి